నమస్కారం అండి, నా పేరు సాయి కృష్ణ. మాది దంతల్పల్లి దగ్గర ఆగపేట అనే గ్రామం అన్నమాట. మా నాన్నగారు తల్లార శ్రీనివాస్, మా అమ్మ తల్లార శ్రీలక్ష్మి. వీళ్ళిద్దరు నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేయడం వల్ల నేను చిన్నప్పటి నుంచి చదువులోను ఇలాంటి కళారంగంలో నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఈరోజు ఎందరో మహానుభావులు అనే ఒక చిత్రానికి దర్శకుడిగా హీరోగా చేశాను. మా నాన్నగారు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ చిత్రం నిన్న ఏప్రిల్ 20 విడుదలైంది, మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సో ఈరోజు తొరూరు థియేటర్కి రావడం జరిగింది. థియేటర్ దగ్గర చాలామంది ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. బేసిక్గా ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజుల్లో అవకాశాల కోసం చాలామంది అవకాశాల కోసం ఎదురు చూడడం అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే కొంతమందికి అవకాశాలు క్రియేట్ చేయాలి, ఎంతోమంది కళాకారులకి సపోర్ట్ చేయాలి. అటు చదువులోను, ఇటు ఉద్యోగంలోను, ఇటు కళారంగంలోను, మూడు రంగాలలో మనం మన ప్రాముఖ్యతని మన ప్రతిభను చూపించాలి. అలాగనే మన పాత వరంగల్ జిల్లా అండ్ మన అంటే వరంగల్ జిల్లా అనేది ఒక డిఫరెంట్ కల్చర్ని మనం ఇండస్ట్రీలో చూపించవచ్చు. తెలంగాణ బిడ్డనై ఉండి ఇన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం, ఎలాంటి అనుభవం లేకుండా మన సినిమాని కూడా ఇన్ని సెంటర్లలో రిలీజ్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దీనికి సపోర్ట్ చేస్తున్న మన ప్రాంతానికి తొరూరుకు చెందిన సార్ రవీందర్ గారు ఏమైనా, నెక్స్ట్ మా అన్నయ్య ప్రవీణ్ అయినా, థియేటర్ యాజమాన్యమైనా ప్రతి ఒక్కరు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నేను ఇంకొక స్టెప్ ముందుకు ఎదుగుతున్నాను. ఈ చిత్రంలో తనిఖీల బర్ని, కిషోర్ దాస్ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను 2016 కథ ప్రారంభించుకొని 2017-18 ఈ 2 కష్టపడి ఎందరో మహానుభావులు అనే పొలిటికల్ డ్రామా యాక్షన్ మూవీ తీశాను. రీసెంట్గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని క్లీన్ వ్యూ సర్టిఫికేట్ తీసుకుంది. మన క్లీన్ వ్యూ సర్టిఫికేట్ అనేది ఏంటంటే కుటుంబ కథల చిత్రం అనమాట. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ఎలాంటి అశ్లీలత లేకుండా సినిమాని ఒక క్లీన్గా మనం చూపించాము. నేటి సమాజంలో మన చుట్టూ ఉన్న క్యారెక్టర్లని సినిమాలో చూపించడం జరిగింది. ఎందుకంటే మన కథలు అనేది ఎక్కడి నుంచో రావు, మన ఎథిక్స్ నుంచే మన కథలు అనేది, మన భవిష్యత్ అనేది ఉంటుంది. సో ఈ సినిమాలో నేను తీసుకున్నది కూడా అదే అనమాట. ఇంకోటి ఏంటంటే, నేటి తరం రాజకీయం అంటే ఎవరో పెద్దోళ్ళు వచ్చి చేయాలనేది ఏం కాదు. యువత తలుచుకుంటే రాజకీయంలోనైనా ప్రతి రంగంలో అయినా ముందుంటుందనే ఉద్దేశంతో నేను మెయిన్ కాన్సెప్ట్ అది ఎంచుకున్నాను. ప్రతి ఆడియన్స్కి అన్ని వర్గాల ఆడియన్స్కి ఇది ప్రతి సీన్ వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తుంది. ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్షిప్, లవ్కి లవ్, ఎవ్రీథింగ్, రాజకీయానికి రాజకీయం, సెంటిమెంట్కి సెంటిమెంట్కి, ఇలా అన్ని వర్గాలుగా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో సంగీతం ప్రాధాన్యం ఎక్కువ ఉందన్నమాట. అంటే సంగీతం అనేది ప్రతి సినిమాకి ఇంపార్టెంట్, కానీ మన సినిమాకి సంగీతమే ఒక ప్రాణంగా నిలిచింది. సో మా మ్యూజిక్ డైరెక్టర్కి, మా టెక్నీషియన్స్కి, మా ఫైట్ మాస్టర్స్కి, ఎడిటర్స్కి, మా సినిమాలో పనిచేసిన 200 కళాకారులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మన తొరూరు, దంతల్పల్లి, ఆగపేట ఈ సమీప ప్రాంతాల్లో కూడా కొన్ని సీన్లు షూటింగ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతంలోని ప్రజలు కూడా కొంతమంది దీంట్లో సినిమాలో ఉన్నారు. సో మన టోటల్ తెలంగాణ నుంచి ప్రప్రథమంగా తెలంగాణ నేటివిటీతోటి అందమైన లొకేషన్ చూపించుకుంటూ మంచి సినిమాగా మీ ముందుకు వచ్చాము. మీ అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మీ సాయి కృష్ణ.